హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా పెట్రోలియం ఉప ఉత్పత్తుల్లో వాడే సింథటిక్ రబ్బర్కు గిరాకీ పెరిగింది. మన దేశంలో 12 లక్షల టన్నుల రబ్బర్ను వినియోగిస్తుండగా ప్రస్తుతం 7 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతూ ఇతర రబ్బరు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల భవిష్యత్తులో రబ్బర్ పంటకు గిరాకీ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రబ్బరు శాస్త్రీయ నామం హీవియా బ్రాసిలెన్సిస్ కాగా, రబ్బరు పాలను లేటెక్స్ అంటారు. జీవితకాలం 35 సంవత్సరాలు కాగా ఆర్థిక ఆదాయాన్నిచ్చేది 28 సంవత్సరాలు. రబ్బర్ను కేవలం 6 ఏళ్ల పాటు మనం పెంచగలిగితే అది మనల్ని 35 ఏళ్ల పాటు పోషిస్తుందని ప్రతీతి. బాగా ముదురుతోటలు అంటే 35 ఏళ్లు దాటిన రబ్బర్ చెట్లను ఫర్నిచర్గా ఉపయోగించవచ్చు. వాణిజ్య పంటైన రబ్బర్ను కేరళ రాష్ట్రంలో సారవంతమైన నేలలు, అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో వేలాది ఎకరాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. దేశీయ రబ్బరు ఉత్పత్తుల్లో 90% కేరళ నుండే లభిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుపల్లి, రంపచోడవరం, రామవరం, అడ్డతీగల, గంగవరం, రాజవొమ్మంగి మండలాల్లోని ఎగువ ప్రాంతాలు అంటే 20 నుండి 350 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత కలిగి 1500 మిల్లీమీటర్ల వర్షపాతం కలిగిన ప్రాంతాలు రబ్బరు సాగుకు అనువైనవి. సుమారు 10 దశాబ్దం క్రితం 160 ఎకరాల విస్తీర్ణంలో ITDA ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రబ్బరు తోటలు ఇటీవలే ఆదాయాన్ని ఇస్తున్నాయి. రబ్బరు తోటల వల్ల ఎకరాకు 40 నుండి 70 వేల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశాలున్నాయి. హెక్టార్కు 1000 కిలోల రబ్బరు దిగుబడి వస్తుంది. సగటున హెక్టార్కు 100,000 వరకు ఆదాయాన్ని రైతులు పొందవచ్చు. ఇక రబ్బరు సాగు ఎలా జరుగుతుందో చూద్దాం. తొలకరి వర్షం ప్రారంభం కాగానే జులై ఆగస్టులో కొంత అడుగుల గోతులను తీసి గోతులను సేంద్రియ ఎరువును, పైనును, మట్టిని కలిపి గోతులను నింపి రబ్బరు మొక్కలను నాటాలి. పశువులు, మేకలు మొక్కలను తినకుండా చుట్టూ కంచెనాటుకుని మొక్కలను నీటి ఎద్దడి నుంచి సంరక్షించుకోవాలి. క్రిమికీటకాల బారి నుండి సంరక్షించుకోవడానికి ఎసిఫేట్ లేదా క్లోరోఫైరిఫాస్ వంటి తేలికపాటి మందులను లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకుంటే మంచిది. ఈ విధంగా 6 ఏళ్ల పాటు పంటను కాపాడుకుంటారు. రబ్బరు పాలను తీసే విధానాన్ని టేపింగ్ అంటారు. ఈ టేపింగ్ ఉదయపూట సేకరిస్తే ఎక్కువ పాటు లభిస్తాయి. రబ్బరు చెట్టు కాండంపై మొదలు నుండి సుమారు 2 నుండి 4 అడుగుల ఎత్తులో కత్తి వంటి సాధనంతో స్ప్రింగ్ ఆకారంలో ఘాటు పెట్టాలి. ఘాటు కింది భాగంలో కొబ్బరి చిప్ప లేదా ప్లాస్టిక్ డొక్కును లోహపు తీగతో కట్టి ఉంచాలి. ఘాటు పెట్టిన 1 నుండి 2 గంటల్లోపు కొబ్బరి చిప్ప రబ్బరు పాలతో నిండుతుంది. ఈ విధంగా రబ్బరు చెట్ల నుండి సేకరించిన పాలకు ట్రే 1కి 50 గ్రాముల చొప్పున ఫార్మాలిన్ను కలిపి వెడల్పాటి ట్రేలో పోసి 12 గంటల పాటు ఆరనిచ్చి, మరో 12 గంటల పాటు సూర్యరశ్మిలో ఆరనిచ్చి 3 రోజుల పాటు ఎండనిస్తే రబ్బరు షీటు తయారవుతుంది. ఈ విధానానికి 4 రోజుల సమయం పట్టొచ్చు. ప్రస్తుతం రబ్బరు కిలో 1కి 170 నుంచి 200 వరకు ధర పలుకుతుంది. చేతి తొడుగులు, బొమ్మలు, జిగురు, కాగిత పరిశ్రమ, కార్పెట్, రబ్బర్ బ్యాండ్స్, ఎరేజర్స్, వివిధ రకాలైన టైర్ల వంటి ఉత్పత్తుల తయారీలో రబ్బర్ను విరివిగా ఉపయోగిస్తున్నారు. కేరళలో 120 పనిదినాలుండగా మన రాష్ట్రంలో 70 నుంచి 80 రోజుల వరకు మాత్రమే రబ్బర్ను గిరిజనులు కేటాయిస్తున్నారు. రోజుకు కేవలం 3 గంటల పని ఉంటుంది. ఈశాన్య ప్రాంతాల్లో పోలిస్తే రబ్బరు పాల దిగుబడి తక్కువగా ఉంటుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఎకరాకు 1500 నుండి 2000 అనాస మొక్కలు నాటడం ద్వారా 2వ సంవత్సరం నుండి రైతుకు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. అనాస నాటిన ఏడాదికే కాపుకు రావడంతో ప్రతి 6 నెలలకు దిగుబడి ఇస్తుంది. అనాస కాకుండా కాఫీ, మిరియాలు, కోకో వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. తేనెటీగల పెంపకాన్ని రబ్బరు తోటలో చేపట్టుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో రబ్బరు తోటలకు అయ్యే పెట్టుబడిలో 70% రబ్బరు బోర్డు సమకూరుస్తుండగా ఎకరానికి 30,000 రాయితీని ప్రభుత్వం అందజేస్తుంది. ప్రస్తుతం రబ్బర్ను కేంద్ర రబ్బరు బోర్డు వారి సహాయంతో కేరళలోని కొట్టాయం, హైదరాబాద్కు చెందిన హిందుస్థాన్ రబ్బర్ కంపెనీలు ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రబ్బరు పంటల ద్వారా భవిష్యత్తులో ఉపాధి మార్గం కూడా లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్.